హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, యాంటీ డిప్రెషన్ పిల్ వేసుకుంటున్నారా? అయితే వెంటనే ఆపేసేయండి. చికెన్ లవర్స్ కి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉంటే, అదేనండి బాధల్లో ఉంటే, ఎప్పుడైనా డల్ గా ఉండి బోర్ కొడుతుంటే మీకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటో నాకు తెలుసు. ఆ టైంలో మంచి రెసిపీ ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యి అది తిన్న వెంటనే ఆహా సాలరా బాయ్, మా సంఖ్య ఫిరాయించిపోయింది, పొద్దుగాల్సింది, ఇప్పుడు సెట్ అయింది, ఒక మంచి పాట వేసుకుంటారు. సో ఆ మంచి రెసిపీతో ఒక మంచి పాటే యాంటీ డిప్రెషన్ మెడిసిన్. అదే పిచ్చకిస్తా బాబీ చేసిన ఈ పిచ్చకిస్తా స్టైల్ చికెన్ ఫ్రై, క్యాప్షన్ యాంటీ డిప్రెషన్. సో ఏమేం మూలికలు కలపాలో, ఐ మీన్ ప్రాసెస్ చూపిస్తాను, హ్యాపీగా చూసేయండి. 1 కేజీ చికెన్ నేను ఒక్కో పీసు 40 గ్రామ్స్ ఉండేలాగా కట్ చేయించాను. మరీ చిన్న చిన్నగా కాకుండా కాస్త ఇలా బర్రెబర్రె ఉంటే బాగుంటుంది. ఈ 4 ఫస్ట్ రెడీ చేసుకోండి. కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, ఒక చిన్న మసాలా వేపిస్తాను ఫస్ట్. యాలకులు 5, లవంగాలు 5, అనాస పువ్వు 1, జాపత్రి చిన్న ముక్క, ఇంచు చెక్క 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూన్, రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్, 6 ఒట్టి మిరపకాయలు. వీటిని కాస్త అందులో మాయిశ్చర్ పోయే వరకు ఫ్రై చేస్తే చాలు. ఓ తెగ మాడనక్కర్లేదు, ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది. పూర్తిగా చల్లారక పొడి కొట్టేయాలి. ఓం మహాకాళి. ఎస్, పౌడర్ అయిపోయింది. పౌడర్ కాస్త రఫ్ గానే కొట్టాలి, స్మూత్ గా దీనికి వద్దు. ఇప్పుడు ఒక ఏదైనా గిన్నెలో 1 కేజీ చికెన్ ని 1 లీటర్ వాటర్ పోసేసి ఏమి వేయకుండా జస్ట్ 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో వదిలేస్తే చాలు. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ చెక్ చేసుకోవాలి ఓవర్ కుక్ అవ్వకుండా. చికెన్ ప్రాపర్గా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడానికి నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని వాడుతున్నాను. మీరు నాన్ స్టిక్ ఉంటే వాడేసుకోండి, ఐరన్ కడాయి అయితే కాస్త అడుగు అంటవచ్చు, జాగ్రత్త. 6 నుంచి 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇందాక చూపించిన ఆనియన్స్ మొత్తం సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ 1-2 నిమిషాలు ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టిగా 2 టేబుల్ స్పూన్స్ వేసేయాలి. కాస్త ఉల్లిపాయల్లో మొత్తం కలిసిపోయేలాగా ఫ్రై చేసేసి 1-2 నిమిషాల తర్వాత వెంటనే 1 టీ స్పూన్ పసుపు వేయాలి, కారం 1 టేబుల్ స్పూన్ వేసేయాలి. కలర్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కారం వేసిన వెంటనే మంట సిమ్లోకి వచ్చేయాలి, లేదంటే కారం మాడితే చికెన్ స్మెల్ అస్సలు బాగోదు. ఇంకా ఆనియన్స్ పచ్చిగానే ఉన్నాయి, అయినా పర్వాలేదు. బాయిల్ చేసిన చికెన్ ని ఇందులో వేసేసి జంగల్ మే మంగల్ చేసేసి కలపకుండా 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండకూడదు, కింద మాడుతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇలా అడుగంటితే ఇంకాసేపట్లో బొగ్గు అవుతుంది. అప్పుడు ఎంచక్క ఆ బొగ్గుల మీద చికెన్ బార్బిక్యూ చేసుకోవచ్చు. చికెన్ బొగ్గుల మీద చికెన్ బార్బిక్యూ, వావ్ కాన్సెప్ట్ బాగుంది, ట్రై చేద్దాం. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఈ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసి కాస్త కలిపేశాక 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరేసి వేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ పిచ్చెక్కిస్తా వారు చేసిన పిచ్చెక్కిస్తా స్పెషల్ మసాలా, వావ్, దీని మీద వర్షం కురిపించటమే. కాకపోతే నేను మసాలా అన్ని 2 లేయర్స్ కింద వేస్తాను, అది మీ అందరికి తెలిసిన విషయమే కదా. సో హాఫ్ ఇప్పుడు, హాఫ్ మళ్ళీ తర్వాత. సో కాస్త 30% మసాలా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు తరువాయి భాగం మసాలా కూడా వేసేయాలి. అన్ని అయిన తర్వాతే ఉప్పు వేసేయాలి. ఉప్పు ఎందుకు లాస్ట్లో వేయాలంటే చికెన్ పీసెస్ బాగా వాటర్లో ఉడికి ఉంటాయి కాబట్టి, ముందే ఉప్పు వేసేస్తే డీహైడ్రేట్ అయిపోయి ముక్క గట్టిపడుతుంది, అంత బాగోదు. ముక్క కస్సమని కొరికితే జ్యూస్ అలా రావాలి, అంతే. కొత్తిమీర ఫైనల్ టచ్ వేసి ఇక సర్వ్ చేసుకోవటమే. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. సో ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే, గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మెల్లగా ఫోన్ చేసి, కాకా ఫిగర్వడ మన పిచ్చకిస్తా బాబీ చేసిన యాంటీ డిప్రెషన్ చికెన్ తిని చల్లవాడు కాకా అని చెప్పేసారు. అప్పుడు మనోడి గిట్ట సబ్స్క్రైబ్ చేసుకుని డిప్రెషన్ లలో వాడకుండా జర ఖుష్ అవుతాడు, అట్లుంటది మనతో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ట్రై చేసి ఒక ఫోటో కొట్టి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో కొట్టి ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఐ లవ్ యూ సో మచ్ మై పిచ్చకిస్తా బ్యూటిఫుల్ హార్ట్స్. సరదాగా వండేసుకుందాం, సంతోషంగా జీవించేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా తరగని దూరంలో. తెలియని దారులలో ఎక్కడున్నావు అంటుంది ఆశగా.